वेलकम बैक टू माय चैनल एएमसी कुकिंग नेनु मी सरिता इवाला मनमु स्वीट आइटम చేస్తున్నాము నవరాత్రులు స్టార్ట్ అయినే కాబట్టి మనము స్వీట్ ఐటమ్ తోని మనము స్టార్ట్ చేసుకుందాము మనము ఇవాల కద్దు కా కీర్ ప్రిపేర్ చేస్తున్నాము కద్దు అంటే లౌకి అండి బాటిల్ గార్డ్ కూడా అంటారు దీన్ని మనం దీంతో ఇవాల స్వీట్ చేసుకుంటాము దీంట్లో మనకి విటమిన్ ఏ బి సి కాపర్ జింక్ పొటాషియం మెగ్నీషియం फास्फरस इवన్నీ ఉన్నాయండి దాంట్లో విటమిన్స్ మనం రెగ్యులర్ గా ఇది తీసుకోవడం వలన మనకి ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది సో మార్నింగ్ మనం లేవగానే దీని జ్యూస్ చేసుకొని తాగామనుకో మనకి ఫ్యాట్ కూడా తగ్గుతుంది అని అంటారు సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో సో మనం ఇవాల దీన్ని స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అండి సొరకాయ ఎప్పుడైనా లేతగా ఉంటేనే బాగుంటుంది లేతగా ఉందనుకోండి దాంట్లో గింజలు ఉండవు మనకి గ్రేట్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సాబుదానా అండి ఒక 3 అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండ్ ఒక 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ అండ్ కాజు బాదం పిస్తా షుగర్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ కొంచెం ఇలాచి పౌడర్ సొరకాయ అండి సొరకాయ నేను పీల్ చేసుకున్నాను పీల్ చేసుకొని మీకు ఎలా గ్రేట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో మనకి లేతగా ఉంది అనుకోండి మనకి లోపట గింజలు ఉండవు చూడండి మీకు గింజలు లేవు మనకి మనం ఈజీగా మనము గ్రేట్ చేసుకోవచ్చు సో ఇలా గ్రేటర్ తోని మనం ఇలా గ్రేట్ చేసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అవుతుంది మనకి కొంచెము లేతగా ఉంటే బాగుంటుంది కొంచెం గట్టిగా అయింది అనుకోండి మనకి గ్రేట్ చేసుకున్నప్పుడు మనకు కష్టంగా ఉంటుంది మనకి ఎంత బాగా వచ్చింది చూడండి మనం గ్రేట్ చేసుకున్నాక సో మనం ఎప్పుడైనా కానీ కీర్ చేసుకునే ముందు ఒకసారి మనం దీన్ని వాష్ చేసుకోవాలి ఎందుకు వాష్ చేసుకుంటామంటే దీంట్లో సిట్రిక్ అనేది ఉంటుంది సో మనము పాలల్లో కుక్ చేస్తాం కదా అప్పుడు మనకి విరిగే ఛాన్సెస్ ఉంటాయి అందుకే మనం ముందు దీన్ని కొంచెం వాటర్లో వేసి కడుక్కొని దాన్ని ఇట్లా స్క్వీజ్ చేసుకొని మనము వాటర్ లేకుండా చూసుకొని మనము ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా మనము వాష్ చేసుకోవాలి ఇది అసలు స్కిప్ చేయొద్దండి ఇది కంపల్సరీ చేసుకోవాలి లేదంటే మన కీర్ వచ్చేసి పలిగే ఛాన్సెస్ ఉంటుంది మనకి విరుగుతుంది ఇలా కంప్లీట్గా వాటర్ లేకుండా చేసుకోవాలి ఇలా నేను మొత్తం వాటర్ స్క్వీజ్ చేసుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ మనకి 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను మిల్క్ వచ్చేసి ఎప్పుడైనా కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుస్తుంది మనకి కీర్ ఏఎంసీలో 20 డయామీటర్ హై అంటారండి మనం దీంట్లో ప్రిపేర్ చేసుకుంటాము నేను ఆల్రెడీ 60 డిగ్రీస్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ముందు ఏదైనా మనము ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి 60 డిగ్రీస్ వరకు నెక్స్ట్ మనం దీంట్లో 2 టీ స్పూన్ చాలండి 2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను మనం 2 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నామండి నెక్స్ట్ మనం దీంట్లో మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా కద్దు సొరకాయ అది కూడా వేసుకుందాం మనము ఒకసారి వేసుకొని ఒక 2 minutes మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాం కొంచెం పచ్చి వాసన మనకి పోతుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా మనము 2 minutes దీన్ని ఫ్రై చేసుకుంటాము అండి ఫ్రై ఎందుకు చేసుకుంటామంటే మనం దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ కంప్లీట్గా మనకి డ్రై అయిపోవాలి పచ్చి వాసన కూడా మనకి పోవాలి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకుంటాము నెక్స్ట్ మనం దీంట్లో మిల్క్ యాడ్ చేసుకుంటాము సో కద్దు కా కీర్ అంటేనే అసలు చిన్నప్పటి నుంచి అండి నాకు చాలా ఇష్టము మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు ఈ కద్దుకా స్వీట్ ఉంది అని అనుకోండి ఆ కద్దుకా కీర్ ఎక్కడ ముందే వెళ్ళేసి ఒక 4-5 బౌల్స్ గప్పగప్ప వేసేసుకొని నెక్స్ట్ ఫుడ్ సెక్షన్కి వెళ్ళేదానండి దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇంకేమైనా ఉందా లాస్ట్లో ఏమైనా ఉందా అనేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకొక బౌల్ తాగేసి మళ్ళీ వెళ్ళేదానండి అంత ఇష్టం అండి నాకు స్వీట్ అంటే సో చిన్నప్పటి నుంచి నాకు ఇది అలవాటు ఇంట్లో చేయడం మా ఇంట్లో కూడా అందరూ ఇష్టంగా తీసుకుంటాము కద్దుకా కీర్ అప్పుడప్పుడు ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఎవరైనా గెట్ టుగెదర్ వచ్చినా పార్టీస్ అయినా కానీ ఇది కంపల్సరీగా చేస్తూ ఉంటాను డ్రై అయిపోయిందండి చూడండి అసలు వాటర్ అనేది మనకి కొంచెం కూడా లేదు మనం ఈ టైంలో మిల్క్ యాడ్ చేసుకుంటాము నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ యూస్ చేస్తున్నానండి మీరు నార్మల్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఫుల్ క్రీమ్ ఉంటే చాలా బాగా వస్తుంది మనకి నేను కంప్లీట్గా 1 లీటర్ మిల్క్ వేస్తున్నాను వేసి మనం దీన్ని బాయిల్ చేసుకుంటాము మనకి బాయిల్ అవుతుందండి మనము ఈ టైంలో మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా సాబుదానా మనం దీన్ని వేసుకుందాము दांट्लो मनमु कस्टर्ड पौडर कूडा वेस्तामु। दींट्लो मनम साबुदाना वेसुकुन्नामंडि। नेक्स्ट मनम कस्टर्ड पौडर उंदी कदा, सो मन कोंचेम वाटर लो दीन्नि मनम डाइल्यूट चेसुकोनि మనం దీంట్లో వేసుకుందాము। ఇది ఆప్షన్ అండి, ఇది వేసుకున్నా అంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగుంటుంది, వేసుకుంటే మనకి ఇంకా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, అంటే కలర్ కూడా చాలా బాగా వస్తుంది కస్టర్డ్ వేసుకోవడం మూలాన। సో మనము దీన్ని బాయిల్ అవనిద్దాం। ఇది బాయిల్ అవుతుందండి, సాబుదానా వేసిన తర్వాత మనం మళ్ళీ ఒక 2 నిమిషాలు దీన్ని బాయిల్ అవనిద్దాము। ఆ లోపు మనం కాజు పిస్తా ఉంది కదా, అది మనము ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం చక్కగా దాన్ని రోస్ట్ చేసుకుందాం। జస్ట్ ఒక 1 స్పూన్ చాలండి వేసుకొని మనము కాజు బాదం పిస్తా మనం ఏవైనా తీసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మనం దీన్ని ఫ్రై చేసుకొని పెట్టుకుందాం। వాసన ఎంత బాగా వస్తుంది। ఇది మనకి రోస్ట్ అయిపోయిందండి। నెక్స్ట్ మనం దీంట్లో మనం కండెన్స్ మిల్క్ వేసుకుంటాము। ఇది కూడా ఆప్షన్ అండి, ఇది వేసుకోవచ్చు, వేసుకోకపోయినా బాగుంటుంది। మనం దీని ప్లేస్లో కోవా ఉంటుంది కదా, అది కూడా మనం వేసుకోవచ్చు, దాంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది। మనం కండెన్స్ మిల్క్ వేస్తున్నాం కాబట్టి మనం షుగర్ కొంచెం చూసుకొని వేసుకోవాలి, స్వీట్నెస్ షుగర్ మనకి ఎక్కువ అంటే అవసరం లేదు, చూసుకొని మనం వేసుకుంటాము। సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూద్దాము, చూసిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుంటాం। మనకి కొంచెం థిక్గా రావాలి, ఎప్పుడైనా కానీ కీర్ మనకి థిక్నెస్గా ఉండాలి, ఇంకా కొంచెం మనకి థిక్ అవ్వాలి। నేను కొంచెం టేస్ట్ చూసానండి, చప్పగా అనిపించింది, నేను దీంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి షుగర్। షుగర్ ప్లేస్లో మనము బెల్లం కూడా వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది। మనకి బెల్లం పౌడర్ దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు, దాంతో కూడా చాలా బాగుంటుంది కీర్। లాస్ట్లో మనం దీంట్లో ఇలాచీ పౌడర్ వేసుకుంటాము, లాస్ట్లో మనం దీన్ని ఇలాచీ పౌడర్ వేసుకొని మనం దీన్ని సర్వ్ చేసుకుందాం। మన కీర్ రెడీ। లాస్ట్లో మనం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేద్దామండి, సో నా దగ్గర ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, వేసుకోకపోయినా చాలా బాగుంటుంది। సో కుంకుమ పువ్వు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, మన ఫంక్షన్స్లలో మనం తింటాం కదా, సో ఆ ఫ్లేవర్ ఉంటుంది మనకి, డెఫినెట్గా వస్తుంది ఆ టేస్ట్ మనకి। ఒకసారి మనం మిక్స్ చేసేసుకుంటే మన కీర్ రెడీ అయిపోయింది। మనం దీంట్లో కండెన్స్ మిల్క్ వేసుకున్నాము, కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాము, సాబుదానా వేసుకున్నాము, సో అన్ని టేస్ట్ అన్నీ మనకి చాలా బాగా వస్తుంది, వాటన్నిటితో మనకి టేస్ట్। లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా మనం వేసేసుకుంటాం దీంట్లో। చూస్తుంటే అసలు టెంప్టింగ్ ఉంది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం। వావ్, మన కద్దు కక్కి రెడీ అయిపోయిందండి, చాలా వేడిగా ఉంది। సో ఈ కరోనా టైంలో అయితే మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ మాత్రం అస్సలు అటెండ్ అవ్వలేదండి, అందుకే నేను ఇంట్లో 1 month ఒకసారి కీర్ చేసుకున్నాను। సో మీరు అంతా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి మీరు నా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయాలి। ఇప్పుడు టేస్టింగ్ టైము ఎలా ఉందో చెప్తాను నేను, డెఫినెట్గా బాగుంటుంది। సూపర్, అసలు ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్సలెంట్గా వచ్చింది। నా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి। ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి। ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవాళ। సో లాస్ట్ వీక్ అంతా మనకి హైదరాబాద్లో చాలా భారీ వర్షం ఉండింది, ఈ వీక్ నెక్స్ట్ రాబోయే ఒక 2 daysలో మనకి ఇంకా వర్షాలు ఉన్నాయంట। దయచేసి ఇంట్లో నుంచి బయటికి అస్సలు వెళ్ళకండి, మెయిన్గా పిల్లల్ని పెద్దవాళ్ళని అస్సలు బయటికి వెళ్ళనివ్వకండి। రెగ్యులర్గా హాట్ వాటర్ అంటే ఏదైనా సూప్స్ కానీ హాట్ వాటర్ కానీ అలా తీసుకుంటూ ఉండండి, హెల్తీగా ఫుడ్ తీసుకోండి। నెక్స్ట్ ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ కాల్షియం ఐరన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఫ్లూ అంటే మనకి రాకుండా ఉంటాయి। సో జాగ్రత్తగా ఉండండి, బాయ్ బాయ్, టేక్ కేర్।